చాలా మంది ఉన్నారు చాలా విషయాలు చర్చించుకోవాలి చర్చించుకోకుండా పోతే ఏమవుతుందంటే ఈ రోజు ఆకాశం వైపు చూసుకొని జొన్నలో కొర్రలో విత్తనం వేసుకొని మొలిసి కంకుడు కాస్తే ఒక డబ్బా పట్టుకొనో ఒక ఒడిశాల పట్టుకొనో దాన్ని ఆ గింజల్లో కాపాడుకునే పరిస్థితి ఆ మొలికెత్త మొలికెత్తిన తర్వాత లేదా మొలికెత్తకపోయినా మొలికెత్తిన తర్వాత ఎండిపోయినా మనం చేసే కార్యక్రమాలు మా గ్రామాల్లో అంతా చూశాను నేను చిన్నప్పుడు కాళ్ళు ముడుచుకొని నులక మంచం మీద పడుకోవడమే ఇంతకు మించి వేరే కార్యక్రమం లేదు మరి ఆ కార్యక్రమానికి సిద్ధం అవుదామా లేకుంటే మన అంశాల పట్ల మాట్లాడని పాలక రాజకీయ పార్టీలు ఎండగొట్టడానికి సిద్ధం అవుదామా అని అమి తుమి తేల్చుకోవడానికి ఏర్పాటు చేసిన సమావేశం ఇది ఆశామాసి సమావేశం కాదు మరి అది తేల్చుకోవాలనుకుంటే మనం ఒక కథ తెలుసుకోవాలి మన కథ తెలుసుకోవాలి తల్లి నీ పేరు ఏం పేరు తల్లి ఆ ప్రసన్న కుమారి చిన్నప్పుడు నేనైతే ఎన్నో తరగతుల్లో గుర్తులేదు కానీ తెలుగు పాటలో ఒక కథ ఉండేది అనగనగనగా ఒక రాజు ఆ రాజుకు ఏడు మంది కొడుకులు ఏడు మంది కొడుకులు వేటకపోతే ఏడు చేపలు దొరికాయి అందులో ఒక చేప ఎండలేదు చేప చేప ఎందుకు ఎండలేదు అంటే గడ్డివో పడ్డ వచ్చిందని చెప్పి తెలుసా కథ ఏమా ప్రసన్న కుమారి గడ్డివోపు గడ్డివోప ఎందుకంటే వచ్చామంటే ఆవు మేయలేదు అని చెప్పింది ఆవు ఆవు ఎందుకు మేయలేదంటే గొల్లవాడు మేపలేదు అని చెప్పింది గొల్లవాడ గొల్లవాడ ఎందుకు మేపలేదు మేయలేదు మేపలేదు అంటే అవ్వ బువ్వ పెట్టలేదు తెలుసా నా కదా అవ్వ అవ్వ ఎందుకు బువ్వ పెట్టలేదు అని అంటే పిల్లవాడు ఏడుస్తున్నాడు అని పిల్లవాడ పిల్లవాడ ఏడుస్తున్నాడు అంటే చీమ పుట్టింది అని చీమ చీమ ఎందుకు పుట్టావంటే నా బంగారు పుట్టలో వేలు పుడితే కుట్టనా దిట్టనా అనేది ఎవరైనా ఎవరన్నారు ఈ మాట మనకంటే అత్యంత సూక్ష్మమైన చీమ నిందన్న మనకు మనకు చీము నెత్తులు రక్తం ఉన్నాయి మనం అనలేమన్న మాట ఈరోజు అనలేమా ఎవరన్నా అనేవాళ్ళు ఎవరు అంటామని చిన్నగా అంటున్నారు అనేవాళ్ళంతా చేతులెత్తాలన్న చీము నెత్తులు ఉన్న వాళ్ళంతా చీమ కంటే తెలివైన వాళ్ళం చీమ కంటే శక్తివంతులం మరి మనము చీమను చూసుకొని కూడా నేర్చుకోలేకపోతుంటే ఈ రాయలసీమ ఎట్లా బాగుపడుతుందన్న మరి ఈ సందర్భంలోనే చీమను స్ఫూర్తిగా తీసుకొనైనా సరే మనలో అంటే ఈ ప్రకృతిలో అత్యంత చిన్న చీమను చూసుకొనైనా సరే మనం ఈరోజు ఎదురు దాడి చేయకపోతే రాయలసీమ గతి ఏమన్నా నులక మంచం మీద కాళ్ళు మార్పు పెట్టుకొని పడుకోవడమేనన్న నేను చూశాను మా గ్రామాల్లో ఎవరో దానికి సిద్ధమా చీమను చూసుకొని పోరాడడానికి సిద్ధమా చెప్పాలన్న ఏదో ఒకటి ఏమన్నా వినపడడం లేదు వినపడడం లేదు వినపడడం లేదు వినపడడం లేదు నసరుల్లా ఖాన్ వినపడడం లేదు పోరాడదామా పోరాడదాం అంటే ఏం కావాలి మనకు కత్తులు కటారులు కావాలా బాంబులు కావాలా నాటు బాంబులు ఫిరంగులు కావాలా ఏం కావాలన్నా ఏమీ అవసరం లేదు మనమందరము ఇళ్ళలో పోయి మన ఇంట్లో చెప్పాలి ఈరోజు స్త్రీ బాగు ఉడంబడిక అనేది ఒకటి జరిగింది దాని ప్రకారం మనకు హక్కులు రావాలి హైకోర్టు లేదా రాజధాని రాయలసీమ ఏది కావాలంటే అది జరిగి ఉండాలి నీళ్ళలో ప్రథమ ప్రాధాన్యత రావాల్సి ఉంటుంది ఆ ఉడంబడిక ప్రకారం మనం పోరాడి ప్రత్యేక తెలుగు రాష్ట్రం తెచ్చుకున్నాం ఈ ప్రత్యేక తెలుగు రాష్ట్రం తెచ్చుకోవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఆ రోజు 1937 నవంబర్ 16 శ్రీబాగు ఉడంబడికను చేసుకున్నాం ఆ రోజు మహానీయులు పప్పూరి రామచారి లాంటి వారు రాయలసీమ నుండి అనేక మంది నేతలు అదేవిధంగా కోస్తా ప్రాంతం నుండి నేతలు వీళ్ళందరూ కలిసి అంటే మనమంతా అన్నదమ్ములం వెనకబడిన రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరగకూడదు అని చెప్పి కోస్తాంధ్ర నాయకులు రాయలసీమ నాయకులు కలిసి ఈ ఒప్పందం చేసుకున్నారు ఆ నాయకులకు అందరికీ ఒకసారి మనము అభినందనలు తెలియజేద్దామన్నా కేవలం రాయలసీమ నాయకులే కాదు కృష్ణా గుంటూరు జిల్లా ఉన్న నాయకులు కూడా ఉన్నారు అంటే వాళ్ళు విశాల హృదయంతో వెనకబడిన ప్రాంతమైన రాయలసీమ పట్ల కూడా ఔదార్యం చూపిస్తూ రాయలసీమను కలుపుకొని కవిగిల్లోకి తీసుకొని మీ వెనకబాటు అనేది ఉండకుండా రాయలసీమకు కృష్ణానదిలో ప్రథమ ప్రాధాన్యత ఇస్తాం మీకు రాజధాని హైకోర్టు ఇస్తాం సమాన అభివృద్ధి చేస్తాం అని చెప్పిన నాయకులు ఎప్పుడన్నా పుట్టింది ఎప్పుడన్నా చేసింది ఒప్పందం 1937 అంత విశాలమైన హృదయం ఉన్న నాయకులు అన్ని ప్రాంతాల్లో పుట్టినారన్న కృష్ణా గుంటూరులో పుట్టారు రాయలసీమలో పుట్టారు అలాంటి నాయకులు ఈ రోజు లేరా ప్రాంతంలో ఉన్నారు ఉంటే
వాళ్ళకు మన విషయాలు చెప్పాలి ఈ రోజు ఎందుకు చెప్పాలంటే వాళ్ళకు మన స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది మా ఇబ్బందులు ఏమని తెలియకపోతే ఎందుకంటే ఈ మధ్య సిపిఐ పార్టీ వాళ్ళు కొన్ని మీటింగులు పెట్టారు ఈ చీకచట్టం మీద నేను కడపకు పోయా విజయవాడకు పోయాను మార్కాపురకు పోయాను నాకు అర్థమైంది ఏంటంటే రాయలసీమలో బంగారు పంటలు పండుతున్నాయి మూడు పంటలు పండుతున్నాయని అక్కడ ఉన్న వాళ్ళకంత అభిప్రాయం ఉందన్న మూడు పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయి అంటే ఆ ఆ సమాచారం వాళ్ళకి ఏ విధంగా చేరిందంటే పత్రికల ద్వారా చేరింది అనుకుంటున్నా నేను అంటే మన కష్టాలు నష్టాలు మనం తెలియడం ఎందుకు తెలియడం లేదు మనం మనం గొనుక్కుంటున్నాం కానీ బయటికి వచ్చి మాట్లాడడం లేదు ఈ విషయాలు పది మందికి షేర్ చేయడం లేదు నేను ఆ వ్యక్తుల పేరు చెప్పను కానీ ఈ మూడు మీటింగ్లో స్పష్టంగా మీకు బంగారు పంటలు పండుతున్నాయి మూడు కార్లు పండుతున్నాయి ఒక ఆయన అన్నాడు ఒక మంత్రి గారి మనమడు మీకు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉంది ముచ్చుమరి ఎత్తిపోతల పథకం ఉంది కుందూ నదిని వెడల్పు చేశారు జోలద రాశి కట్టారు రాజోలు కట్టారు మీకేంటన్నా అడుగడుగునా నీళ్లు అన్నారు ఇది అక్కడ ఉన్న అవగాహన అంటే ఈ అవగాహన ఎవరు కలగజేశారు మన ముఖ్యమంత్రులు కలగజేశారు మన ముఖ్యమంత్రులు నేను ముచ్చుమరి రాయలసీమ సస్యశ్యామలం అని ప్రకటిస్తే పతాక శిక్షకుల పత్రికలు వచ్చాయి రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమ ఉద్యోగరాడి అని ఇంకొక ముఖ్యమంత్రి చెప్తే పతాక శిక్షకులు వచ్చాయి ఇవన్నీ క్యారీ అయిపోయి అక్కడికి పోయి కాబట్టి ఈరోజు మనల్ని ఔదార్యంగా ఆకులు తెరుచుకున్న నాయకులు శ్రీబాగోడ మడిక చేసుకున్న నాయకులు ఏ విధంగా ఉన్నారో అలాంటి నాయకులు కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోయి చెప్పాలి మన ఇబ్బందులు ఏమున్నాయని మన ఇబ్బందులు ఉన్నాయి ఏం జరిగిందో కూడా చెప్పాలి అయ్యా 1953లో శ్రీబాగోడ మడిక ప్రకారం మాకు రాజధాని ఇచ్చారు కర్నూలు ఇచ్చారు ఇచ్చినట్టుగానే ఇచ్చి లాక్కున్నారయ్యా అంటే రాయలసీమకి ఎప్పుడు ఏం చేస్తున్నారు ఇచ్చినట్టు ఇచ్చే లాక్కుంటున్నారు అదే మొదటిసారి కాదు అదే చివరిసారి కూడా కాదు దాని పరంపర కొనసాగుతూ ఉంది మరి కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు రావాల్సి ఉంటే శాంక్షన్ చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లాగేసుకున్నారు అంటే రాజధాని పోయింది నీళ్లు పోయినాయి పోటు పోయిందని అనుకుంటే రాష్ట్ర విభజన జరిగిన వెంటనే 2014లో మళ్ళా శ్రీబాగోడ మడికని అమలు చేసుకునే అవకాశం వచ్చింది ఏ విధంగా వచ్చింది రాజధాని కానీ హైకోర్టు కానీ పెట్టుకునే అవకాశం వచ్చింది అదేవిధంగా నాలుగు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నవి రాయలసీమలో లేదా ప్రకాశం జిల్లాలో తెలుగు గంగ గాలేరు నగరి హంద్రి నీవా వెలుగొండ అనుమతి ఇచ్చారు ఈ ప్రాజెక్టులకు నికర జలాలు రావడానికి గోదావరి నుండి నీటి మళ్లించి దుమ్మగూడెం నాగార్జున సాగర్ తేలిపాటు ద్వారా నాగార్జున సాగర్ నీళ్లు తీసుకురావడం వల్ల దీనికి నికర జలాలు తీసుకొచ్చే అవకాశం రాష్ట్ర విభజన చట్టం ద్వారా వచ్చింది వస్తే అవేమైనా నెరవేరయ్యా వచ్చిందయ్యే అవకాశం అనుకుంటే హైకోర్టు వెళ్ళిపోయింది రాజధాని వెళ్ళిపోయింది మరి నాలుగు ప్రాజెక్టులకు అనుమతులు లభించాయంటే అనుమతులు లేవు అని అంటే ఏ రాజకీయ పార్టీ మాట్లాడకపోతే మనం 6 నెలల కాలం 6 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం అక్టోబర్ 4, 2021 నవంబర్ నెలలో మండు టెండలో నవంబర్ విచిత్రంగా మనము 6 గంటలు 7 గంటలు నిరాహార దీక్ష చేసిన తర్వాత ప్రభుత్వం స్పందించి ఈ ప్రాజెక్టు అనుమతించిన ప్రాజెక్టు అని ఒక లెటర్ రాశారు కేంద్ర ప్రభుత్వానికి ఇరిగేషన్ సెక్రటరీ రాస్తే అయ్యా నీ ఉత్తరాలతో జరగదు నువ్వు 6 నెలల తర్వాత నిద్ర మేలుకున్నావు మేము గీకి 6 నెలలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి సత్యాగ్రహం చేస్తే మీరు మేలుకొని లెటర్ రాశారయ్యా శ్యామలరావు గారు ఇరిగేషన్ సెక్రటరీ గారు మీరు చేస్తే కాదు ముఖ్యమంత్రి స్థాయి దౌత్యం జరగాలి అని చెప్పి మళ్ళా 6 నెలలు గీ పెడితే ముఖ్యమంత్రి గారు వెళ్ళి దానికి అనుమతులు తీసుకొచ్చారు అయ్యా అబ్బా వచ్చిందిలే అనుమతులు అనుకున్నాం అనుమతులు వస్తే మరి ఏమైంది దానికి నీళ్లు కావాలంటే ఈ 4 ప్రాజెక్టులకు కానీ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు కానీ కావాలంటే 221 టీమ్స్ల నికర జలాలు కావాల్సి ఉంటే పోలవరం ద్వారా మిగిలిన 45 టీమ్స్లే మిగిలిన 165 టీమ్స్ వచ్చే దుమ్మగూడెం ప్రాజెక్టు రాకపోతే నోరు మూసుకొని ఉన్నాం దానికోసం మనం చాలా యుద్ధం చేశాం ఫలితం లాభలేదు సరే వచ్చిన నీళ్ళతో ఈ 45 టీమ్స్తో ఏదో విధంగా కాలం గడుపుతామని అనుకుంటే అది అనుకుంటున్న నేపథ్యంలో నిన్నటికి నిన్న అక్టోబర్ 4వ తారీఖున ప్రధానమంత్రి గారు ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఇది ఆంధ్రప్రభ 5వ తారీఖు పేపర్ అన్న ఇది పేపర్ పాత పేపర్ దొరికింది అన్ని పేపర్లు వచ్చాయి కృష్ణా జలాల పునఃపంపిణీపై పతాక శీర్షికలో వార్తలు రాశారు ఇది అక్టోబర్ 5వ తారీఖున 4వ తారీఖు క్యాబినెట్ మీటింగ్ జరిగింది అదే రోజు ఈ ఆంధ్రప్రభుడే కాదు అన్ని పేపర్లు వచ్చాయి ఇంగ్లీష్ పేపర్లలో కూడా వచ్చాయి వస్తే రాయలసీమలో ఒక్కరు కూడా చదవలేదన్న వార్త మరి ఎవరన్నా కారణం
ఎమ్మెల్యేలా ముఖ్యమంత్రుల్లా ప్రజల మనం తెలుసుకోలేదు మనకేం జరుగుతుందో మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఈ నాయకుడు జంప్ చేస్తాడా ఆ నాయకుడు జంప్ చేస్తాడా ఈ నాయకుడికి టికెట్ వస్తాదా ఆ నాయకుడికి టికెట్ వస్తాదా అబ్బా మా నాయకుడు బాగా పోరాడాడు నాయన నీళ్ళ కోసం కేసీ గణాలకు నీళ్ళు వదలాలని చెప్పి మా కాలువ దగ్గరికి వచ్చాడు ఏం నీళ్ళు వచ్చాయి మా కేసీ గణాలకు నిన్న నాలుగు వర్ణదేవుడు కురిపిస్తే నాలుగు మేరకునూరు దగ్గర వర్షం కురిపిస్తే ఐదు రోజులు సుంకేసులోకి నీళ్లు వస్తే ఆ నీళ్లు మా కలదాన్ని ఒక పేపర్లో రాసుకుంటే ఈ ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు అసలైన విషయం మాట్లాడకుండా కాలం దగ్గరికి పోయి ఏ మా తుమ్ముకు వదలాలి అని ఒకటంటే లేదు ఆ తుమ్ము బంద్ చేయాలని అంటుంటే అంటే బిందెడు నీళ్లు రావాల్సిన చోట గ్లాస్ నీళ్లు వస్తుంటే వాళ్ళ వెనకాల పరిగెత్తుకుని పోయి మనమంతా కూడా పోయి వాళ్ళకు జై జై కొట్టుకుంటూ అమ్మా మా ఎమ్మెల్యే ఏం పోరాడాడు అనుకుంటున్నాం మరి అసలైన దానికి పోసాడు పోరాడామా అది అర్థం చేసుకోవాలనుకుంటే ఈ స్థలం గురించి తెలుసుకోవాలన్న అది అర్థం చేసుకోవాలంటే ఈ స్థలం గురించి తెలుసుకోవాలి ఈ స్థలం ఎవరితో తెలుసన్నా మీకు డాక్టర్ రాజగోపాల్ రెడ్డి గారు ఆయన సొసైటీలో కొన్నాడు కొని ఆయన కొడుకు ఆస్తి రాసిచ్చాడు విజయశేఖర్ రెడ్డికి ఇక్కడ ఒక కార్యాలయం ఉండేది భారతీయ సీడ్స్ కార్యాలయము సత్యనారాయణ జనరోత్సవస్ అన్ని దీన్ని పడగొట్టేసి కాంగ్రెస్ కడుతున్నాడు మా విజయశేఖర్ రెడ్డి నా మిత్రుడు చిరకాల మిత్రుడు చిన్నప్పటి మిత్రుడు వాడికి ఈ స్థలమే లేదనుకుందాం అనుకున్నా ఏం కడతాడు వాళ్ళ నాయన ఈ స్థలమే ఇవ్వలేదు అనుకుందాం లేదా దశరథ రాముడికి కబ్జా చేశాడు అనుకుందాం మనం వాళ్ళంతా కబ్జా చేసినట్టుగానే దశరథ రాముడి స్థలం కబ్జా చేశాడు అనుకుందాం ఏం కడతాడన్నా విజయశేఖర్ రెడ్డి ఏం కడతాడన్నా ఏం కడతాడు మరి ఎవరు పోరాడాల్సింది ఈ స్థలం కబ్జా కాకుండా కాపాడవలసింది ఎవరన్నా మన ముఖ్యమంత్రి పోరాడాలి మన ప్రజానాయకులు పోరాడాలి మరి ఈ చట్టంలో ఈ చట్టం తీసుకొచ్చిన దాంట్లో మన నీటి వాటాను తెలంగాణకు పంచడానికి అని చెప్పి తీర్మానాలు చేశారు అది ఎట్లా ఎట్లా సాధ్యం అవుతుంది అని మీరు అడగొచ్చు పార్లమెంటు సాక్షిగా చేసిన చట్టం అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం ప్రకారం 1956 ప్రకారం బచావ్ ట్రిబ్యునల్ ఏర్పడింది నీళ్లు ప్రాజెక్టుల వారీగా పనిచేశారు అదేవిధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు ప్రాజెక్టుల వారీగా పంపకం చేసుకుంటే ఏ ప్రాజెక్టు నీళ్లు ఆ రాష్ట్రానికి ఉండాలి నీరు తక్కువగా ఉన్నప్పుడు మాత్రము ఏం చేయాలో ప్రోటోకాల్ నిర్ణయించమంటే 10 ఏళ్ల నుండి బ్రిజేష్ కుమార్ కాబట్టి కేవలం ఈ 2 అంశాల మీద అంటే ప్రాజెక్టుల వారికి నీరు పనిచేశారు తక్కువ వచ్చినప్పుడు ఏ విధంగా పంచాలన్న దాని మీద నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ పెట్టారన్న 10 ఏళ్ల నుండి 9 ఏళ్ల నుండి 2014 నుండి ఈ రోజు వరకు తప్పెవరిదన్నా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ట్రిబ్యునల్ నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే తప్పుంది అక్కడ ఉండి 9 ఏళ్ల తర్వాత ఈరోజు మీరు ఇంకా కొట్టుకుంటున్నారు మీరు కొట్టుకొని చావద్దు అని చెప్పి టర్మ్స్ ఆఫ్ రెసిడెన్స్ మారుస్తున్నాడు దేని మీద మారుస్తున్నాడు తెలంగాణ వాడు నాకు సగం సగం నీళ్లు కావాలని చెప్పి 6 ఏళ్ళ నుండి గీ పెడుతున్నాడు పెడుతుంటే నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడా ఏంటన్నా వాడు సగం సగం కావాలంటుంటే మీ దగ్గర నుండి కనీసం స్పందన లేదు అని ఏం చెప్పారో తెలుసన్నా వాడు పిచ్చోడు మాట్లాడుతున్నాడు అని అన్నారు వాడు పిచ్చోడు మాట్లాడుతున్నాడు ఆ తిక్కతిక్కదాళ్ళకి సమాధానం ఇవ్వడలేదన్నారు ఆ తిక్కతిక్కదాళ్ళకే ఈరోజు మోడీ గారు సగం సగం మంచం అన్నారు తిక్కోడు అడిగిన దానికి అంటే ఏమన్నా ఈరోజు మనం ప్రజలం సైలెంట్గా ఉన్నాం మనకు నష్టానికి మన అధికారులు సైలెంట్గా ఉన్నారు మన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడెక్కడ ఏ పార్టీలోకి దూకుతామా ఎక్కడ టికెట్ తెచ్చుకుందామా ఎవరు డబ్బులు పెడతాడా లేకపోతే ఆలోచిస్తాడా మరి ఎవరన్నా ఆలోచన చేశారు దీనికి ఎవరు ఆలోచన చేశారు మరి ఈ పత్రిక వచ్చిన వెంటనే 6వ తారీఖున క్యాబినెట్లు కూడా డిసిషన్ అయిపోయింది మరి 4వ తారీఖు ఇచ్చిన నిర్ణయం దేని మీద చేశారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు క్యాబినెట్ మీటింగ్లో నుండి బయటకు వచ్చిన వెంటనే 4వ తారీఖున టీవీలో వచ్చినట్టుంది మన ప్రచార కార్యదర్శి సుధాకర్ 5:30కి ఫోన్ చేశాడు నాకు అన్న టీవీలో ఏదో వస్తుంది నువ్వు ఒకసారి చూసి దాని మీద స్పందించకూడదు ఆ పేపర్కి అని ఆ రోజు ఎందుకో బాగా అలసిపోయినా సుధాకర్ నేను చూడండి ఈరోజు రేపు ఎలాగ పేపర్లో వస్తుంది కదా స్పందిస్తాను అని అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ సంబంధించిన శ్రీకాంత్ అనే ఆయన విజయవాడ నుండి రాత్రి 7:00 ఫోన్ చేసి రెడ్డి గారు మీరన్నా స్పందిస్తారా దీని మీద అని అడిగాడు మీరు స్పందించరని అడగల మీరన్నా స్పందిస్తారా అని అంటే ఆయన ఎంతమందిని అడిగి విసుకొచ్చి ఎవడు స్పందించకపోతే మీరన్నా స్పందిస్తారా అన్నాడు ఎందుకు అడిగాడు రాయలసీమ సాగునీటి సాధన సంబంధించి పేరు పెట్టుకున్నందుకు అడిగాడు మీరంతా మనమంతా కలిసి పనిచేస్తున్నందుకు అడిగాడు 10 ఏళ్లలో ఒక చరిత్ర సృష్టించినందుకు అడిగాడు ఆయన అడిగితే సిగ్గుగా శ్రీకాంత్ గారు 2 నిమిషాలు టైం ఇస్తే నేను మాట్లాడతాను ఏం జరిగిందో చెప్తారా నాకు తెలియదు మీరు చెప్తారంటే ఆయన ఒక నోట్ పంపించాడు
వెబ్ న్యూస్ లో దాంట్లో ఏం రాస్తున్నారు, ప్రధానమంత్రి గారి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ జరిగింది, విచారణ అంశాలు మారుస్తున్నాము అని అన్న నోట్ ఒకటి వచ్చింది. అంతకు మించి ఏం లేదు. ఈ లోపు మా అబ్బాయి ఇందులో వచ్చిన వెబ్ న్యూస్ తీశాడు, తీస్తే దాంట్లో రెండు కీలకమైన అంశాలు దొరికాయి. ఏమున్నాయి అక్కడ ఆ విచారణ అంశాలు ఏం మారుస్తున్నారో డిస్క్లోజ్ చేయలేదు, సమాజానికి చెప్పలేదన్న. ప్రధానమంత్రి గారి క్యాబినెట్ నిర్ణయంలో తీసుకున్న సమాచారాన్ని రాయలసీమ ప్రజలకు సమాజానికి తెలియకుండా దాచిపెట్టారు. మరి దేని మీద ఇచ్చామంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన లెటర్ల మీద విచారణ అంశాన్ని మార్చామన్నారు. ఇద్దరు కొట్లాడుకుంటుంటే మీ దగ్గరికి ఎవరైనా మీరు పంచాయతీ చేస్తే ఇద్దరు మాట విని న్యాయం చేస్తారా, ఒకరి మాట విని న్యాయం చేస్తారా? మరి దేశ ప్రధాని ఒక్క రాష్ట్రం ఇచ్చిన లెటర్ మీద టర్మ్స్ ఆఫ్ రిలేషన్ మారుస్తూ ఉంటే మనం ప్రజలము మనం అర్థం చేసుకోలేదు. ఎందుకు అర్థం చేసుకోలేదంటే మనల్ని అర్థం చేసుకోకుండా రాజకీయ వ్యవస్థ విధంగా వచ్చింది. మన ఎందుకు వచ్చింది, మనకు చాలీ చాలని డబ్బులు ఇస్తూ భిక్షగా అలాగా ఆస్కిం పీసుకెంపు వాళ్ళ దగ్గరికి అడుక్కునేలాగా చేసింది. రైతులకు 13,000 వస్తాయా అనే దాని మీద ఎకరాకు వస్తాయని ఉంబుగా బిదం పెట్టింది. మీకు బిందెని నీళ్లు కావాల్సింటే గ్లాస్ నీళ్ళు ఇచ్చి ఆ నీళ్ళ కోసం కొట్లాడుకోండి కరవబడి, అంటే మీకు ఆలోచన చేసుకునే టైం కూడా ఇవ్వలేదు. అంటే ఇది ఊరిక జరగలేదన్న, చాలా ఆలోచనతో జరిగింది. మీరంతా కూడా దైనందిన కార్యక్రమాల్లో జిల్లాలలో డబ్ల్యూ కొత్తపల్లి వెళ్తున్నాం లేకుంటే యాదవుతున్నాం కొట్లాడుకునేలాగా ఒక సిస్టాన్ని ఏర్పాటు చేశారు. మీరు ఆలోచన చేయకూడదు, మీ బ్రెయిన్ అంతా కూడా ఎంతసేపు ఉన్నా కాలువలే. మా ఒలి చెప్పాడు, ఇప్పుడు సరిగ్గా చెప్పరా, నా దగ్గర కూర్చున్నప్పుడు బాగా చెప్పాడు అన్న, ఎస్ఆర్బిసి కింద నేను మెరపేసుకుంటాను, 2,000 ఖర్చు అవుతుందన్న ఎకరాకు అన్నాడు, మొత్తం పంటకంతా అన్న, ఏదన్నా ఒక తడికి అన్నా అన్నాడు, ఎన్ని తళ్ళు పెడతా అన్నాడు, కనీసం 15 తళ్ళు పెడతారన్నా అన్నాడు. ఎంత ఖర్చు అయిందన్న నీళ్లు పెట్టుకోవడానికి? 30,000 ఖర్చు అయింది. మళ్ళీ ఈ ప్రభుత్వాలు నీళ్లు ఉచితంగా ఇస్తున్నాం, ఎకరాకు 13,000 ఇస్తున్నాం, కాలువలు సరిగ్గా చేస్తే పొలంలోకి వస్తే 30,000 మిగులుతాయి కదా, మరి ఈ కార్యక్రమం ఎందుకు చేయడం లేదు? అంటే చెయ్యరు, పనులు భిక్షగాలుగా చేసే కార్యక్రమం చూసుకుంటూ ఆలోచన చేయని నేపథ్యంలో ఈరోజు మనం ఆలోచించాల్సింది ఈ చట్టాన్ని గురించి ఆలోచించాలి. ఈ చట్టం జరుగుతున్నప్పుడు కూడా మీరు స్పష్టంగా ఒక అర్థం చేసుకోవాలి, ఈ 5 ఏళ్ల కాలంలో అంటే వాడు తిక్కోడు కాదు సగం సగం మంచాలనుకున్నప్పుడు 5 ఏళ్ల కాలంలో నానా రకాల చిక్కులు వేస్తూ కాడికి తలకు మెడకు వేస్తూ ఉంటే మనమంతా కూడా ఏదేదో కార్యక్రమాల్లో బటన్ నొక్కే కార్యక్రమాల్లో ఇంకొక కార్యక్రమంలో ఉంటూ దీన్ని వదిలేశాం. వాళ్ళు చాలా స్పష్టంగా మన ఇంజనీర్లు విట్నెస్లు అడిగారు, అయ్యా మీరు కేసీ కెనాల్ పుట్టి ఎప్పటి నుండో పుట్టింది, 150 ఏళ్ళ కిందట పుట్టింది, నాగార్జున సాగర్ కూడా దాదాపు 60 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు అయిపోయింది, కృష్ణాడెల్టా 100 ఏళ్ళు పైన దాటిపోయింది, మీరంతా కూడా ఇంతకుముందు ఢిల్లీ పోగారో మొలకలుకలో ఇంకొక పంట వేసుకునేవాళ్ళు, పంటకాలం ఎన్ని రోజులు ఉండేదన్నా, 120 రోజులు 200 రోజులు పంటకాలం ఉండేది, ఈరోజు 110 రోజులు ఉండి 140 రోజులు ఉన్న వరి పంటకాలం వచ్చింది. అంటే పంట కాలంలో 20 రోజులు 60 రోజులు తేడా వచ్చింది. నీళ్లు మిగులుతాయా లేదా అంటే మన విట్నెస్ అంతా మన ఇంజనీర్లు అంతా సాక్ష్యం చెప్పారు, మిగులుతాయా, రికార్డ్ అయిపోయిందన్న. ఎందుకు చెప్పారు, ఏ రాష్ట్రంలో నీళ్లు ఆ రాష్ట్రంలో లేవు, ఆ రాష్ట్రంలో నీళ్లు ఇంకో ప్రాజెక్టులు పంచుకోవచ్చు కదా అని చెప్పారు. మన వాళ్ళు ఆలోచన చేయలేదు, వాళ్ళు చాలా ప్రీ ప్లాన్డ్ ఉన్నారు, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ నష్టపోయింది ఏంది అంటే తెలంగాణ అని చెప్పారు మన ఇంజనీర్లే. అంటే ఒక చాలా ప్రిపేర్డ్ గా ఒక పద్ధతి ప్రకారం ఏ విధంగా అయితే రాజధానుల నుండి మనల్ని తరిమేశారో, ఏ విధంగా అయితే మన ఆస్తులు సరఫరా చేయించుకున్నారో, ఆ ముఖ్యమంత్రి ఒక పని చేశాడు, ఈ ముఖ్యమంత్రి ఒక పని చేశాడు, మన ప్రభుత్వానికి రావాల్సిన 6,000 8,000 కోట్లు ఎలక్ట్రిసిటీలు ఎగరగొట్టిన నోరు మూసుకొని ఉన్నాం. అంటే కారణాలు రాజకీయ కారణాలతో మనల్ని మన హక్కులను 10 ఏళ్ళు హైదరాబాద్ కేంద్రం కూడా దాన్ని వదిలేసుకున్నాం, హైదరాబాద్లో ఉన్న మన ఆస్తులను వదిలేసుకున్నాం, చివరికి రోడ్డు రవాణా ట్రాన్స్పోర్ట్ లో కూడా మా బస్సులు ఎక్కువ తిరగాలి అని చెప్పి ఆపేసి వాళ్ళకు సమానమైన కిలోమీటర్లు వచ్చేంత వరకు ఒక్క ఇంచి కదలకపోయినా కూడా మనమంతా కూడా ఆస్తులన్నీ వదిలేసి వచ్చాం, మన డబ్బులు వదిలేసి వచ్చుకున్నాం. అంటే ఇవన్నీ ఏం కనపడుతుంది, ఒక రాజకీయ లాలూచీ కనపడుతూ ఉంది. రాజకీయ లాలూచీలో నష్టపోతున్నది ఎవరు, పరంగా పెట్టింది ఎవరిని, రాయలసీమ హక్కులు. ఈరోజు కనుక మనకి ఈరోజు ఎస్ఆర్బిసిలో కోత పడుతుంది నీటి వాటాలో, ఎస్ఆర్బిసి కేసీ కెనాల్లో కోత పడుతుంది, హెచ్ఎల్సీలో కోత పడతాయి, నాగార్జున సాగర్ లో కోత పడుతుంది, కృష్ణా డెల్టాలో కోత పడుతుంది. ఈ నీళ్ళన్నీ కూడా సగం సగం అంటే అక్కడికి వెళ్ళిపోతే, ఈరోజు నేను ఎప్పుడు పోయినా అన్న జొన్న వేసుకున్నాం దొడ్డిపాడులో పంటలు లేదన్నా అన్నది, కోత పడితే ఇంకా దొడ్డిపాడు దాటి నీళ్ళు పోతాయా, మా అన్నం ఇంకొక అమ్మ తెలివి అన్నా
నిన్న ఎక్కడి నుండి వచ్చాడు, చింతకుంట నుండి వచ్చాడు ఒక అన్న. అన్న మా కాలువ పైన ఉందన్న, సగం పోయినా పర్వాలేదు, మా నీళ్లు బాగా పారుతాయన్నా అన్నాడు. నాయన మీ నీళ్లు సరిగ్గా పారో నాయన, సంతచూడు పికప్ దగ్గర నీకు 600 వదలాల్సింటే 300 వదులుతారు, నీకు 300 వదలాల్సింటే 150 వదులుతారు, మిగిలిన తుందులోకి వేసి కడపకు కూడా పంపిస్తారన్న. ఎందుకు? వీడు కొట్టుకోవాలి, వాడు కొట్టుకోవాలి కావాలి. విడిపించడానికి ఎవరు రావాలన్నా మళ్ళా మన ఎమ్మెల్యే రావాలి. అబ్బా నువ్వే అంటున్నావు శివరామ్ రెడ్డి, మన ఎమ్మెల్యే రావాలి, మన ఎంపీ రావాలి. ఏ ఈ కాలం ఎత్తుపోయి అనాలి, ఈ కాలం దించిపోయి అనాలి. లేకుంటే మన వాళ్ళు కొంచెం ఎంటర్ప్రెన్యూరింగ్ రైతులు ఉన్నారు, ఎకరాకు 1000 రూపాయలు అధికారులకు లంచం ఇచ్చి రావాలి. నిన్న ఎవరు చెప్తున్నాడు 50,000 ఇచ్చి వచ్చారని? అధికారులకు ఎందుకు ఇవ్వాలన్నా లంచాలు? ఎందుకు కొట్టుకోవాలన్నా? ఎందుకు గెలిపించాలన్నా? వీళ్ళని మన గురించి మాట్లాడడం. మరి అందరూ కూడా ఒక మాట చెప్పారు, పోలవరం వస్తే జీవనాడి. ఎవరికి జీవనాడి అన్నా? ఆంధ్రప్రదేశ్ జీవనాడి. రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది అన్నారు. ఎట్లా సస్యశ్యామలం అవుతుందో మీకు ఏమైనా తెలుసా అన్న? తెలుసా? ఎవరికన్నా తెలిసిన వాళ్ళు చేతున్నారన్న? ఎవరన్నా తెలుసా? అన్నగోని తెలుసు, అన్నకు తెలుసు, రామనాగరెడ్డి నాకు తెలుసు. కృష్ణా డెల్టాకు 181 టీమ్స్ నీరు ఇవ్వాల్సి ఉంటే అందులో శ్రీశైలం నుండి ఇవ్వాల్సింది కేవలం 80 టీమ్స్ నీరు మాత్రమే. మిగిలినదంతా కూడా నాగార్జున సాగర్ డౌన్ స్ట్రీమ్ నుండి ప్రకాశం బ్యారేజ్ వరకు తెలంగాణ నుండి వచ్చే కృష్ణా నదులు ఉన్నాయి, పాలేరు, మున్నేరు, మూసి. ఆ నదుల నుండి 101 టీమ్స్ వస్తుంది, అది పంచారు. కనుక పోలవరం కట్టుకుంటే 80 టీమ్స్ను గోదావరి నీళ్లు తెచ్చుకొని ప్రకాశం బ్యారేజ్ వేసుకుంటే, ఆ కుళాయి ఆన్ అవుతే శ్రీశైలం ఉన్న 80 టీమ్స్ను కుళాయిని బంద్ చేస్తే ఆ నీళ్లు మనకని కుదరగొట్టారు అన్ని రాజకీయ పార్టీలు, వీళ్ళు వాళ్ళు అనుకుంటాం. మరి ఈ అంటే ఆ అంటే పోలవరం ఆలస్యం అవుతుందని అన్ని రాజకీయ పార్టీలు అరిచారు. మన ప్రాజెక్టు గురించి మాట్లాడే ఆ విషయం మళ్ళీ అవుతాం. మరి పోలవరం కట్టుకుంటే 80 టీమ్స్లు మిగులుతాయా అనుకుంటే, అంతకు ముందరనే 1969లో బచావత్ అవార్డు ఏర్పడినప్పుడే 76లు ఇచ్చిన అవార్డునే కర్ణాటక మహారాష్ట్రకు తక్కువ ఇచ్చారని చెప్పి అందులో 35 టీమ్స్ ఇవ్వాలని జీవో పెట్టారు. 80 35 పోతే ఎంతైనా సుబ్బరంగన్న ఇంజనీరులు చెప్పాలా? ఎన్నో ఉన్నారు సుబ్బరంగన్న. 80 35 పోతే ఎంతైనా 45 టీమ్స్లో వస్తాయి అనుకున్నాం. ఇప్పుడు మోడీ గారు ఈ చట్టంతో సగం నీళ్లు తెలంగాణకు పంచారన్నాడు. 45లో సగం పోతే ఎంతన్నా సుబ్బరంగన్న ఇంజనీర్ చెప్పాలా? 45 సగం పోతే 22 పోతే 22 ఉంటాయి. మరి కృష్ణా నది మోడరేషన్ చేసుకుంటే, అంతే ఆధునీకరణ చేసుకుంటే 29 టీమ్స్లు మిగులుతాయని చెప్పి 20 టీమ్స్ను రాజశేఖర రెడ్డి గారు బీమా ప్రాజెక్టు కేటాయించారు. బీమా ప్రాజెక్ట్ ఎక్కడుంది? శ్రీశైలానికి ఎగువన, జూరాలకు ఎగువన ఉంది. అంటే శ్రీశైలం ఇది రాకముందరనే వాడు 20 టీమ్స్లు తీసుకుంటే 22 20 పోతే ఎంత అన్నా? 2.5 కింద పులిచింతల్లో 9 టీమ్స్లు ఇవ్వాలి. 2.5 పోతే ఎంత అన్నా? ఎంత? -6.5. అంటే నీ గోచిని కూడా లాక్కపోతున్నారన్న. నీ 20 టీమ్స్ ఇచ్చేది పోయి ఇంకొక ఆయన పట్టిసీమ కడితే 100 టీమ్స్ 120 టీమ్స్ ఇస్తామన్నారు. అవన్నీ పొట్టి మాటలే. వచ్చే 45 టీమ్స్లు వస్తాయి అనుకుంటే అది 4 ప్రాజెక్టు తాగడానికి నా తరా 12 టీమ్స్లు ఇస్తే ఏదో విధంగా వరదలు వచ్చినప్పుడు సర్దుకోవచ్చు అనుకుంటే ఉన్న 6.5 టీమ్స్ కూడా మన దగ్గర నుండి తీసుకుపోతున్నారు. ఇది ఒకటే కాకుండా మనకు అందరికీ చిన్నప్పుడు కథ చదువుకుంటాం, కాకి కథ. ఒక కాకి బాగా ఎండాకాలంలో నీళ్లు దాహం అయితే పూజారా కనపడిందంటే ఇట్లా ఏదో ప్లేస్లో వదిలేసింటే అడుగున వర్షపు నీళ్ళు కొంచెం పడినాయి. అది నీళ్లు తెలివైన కాకి, అది మనలాగానే రాయలసీమ వాళ్ళగానే అది కూడా తెలివైన కాకి. ఆ కాకి 4 రాళ్ళు వేస్తే నీళ్లు పైకి వచ్చినాయి, అప్పుడు తాగింది. అదేవిధంగానే శ్రీశైలంలో ఆ కృష్ణా డెల్టా వాళ్ళు వాడుకుని 80 టీమ్స్ల నీళ్లు మనకు రాళ్ళలాగా ఉపయోగపడేవి. అంటే శ్రీశైలంలో ఆ 80 టీమ్స్ కింద నిలబడితే పైన వచ్చి చేరిన నీళ్లు మనకు పోతిరెడ్డిపాడు దగ్గరికి పైకి అందేవి, పూజాకు మూర్తికి అందినట్టుగా మన పోతిరెడ్డిపాడు దగ్గరికి అందేవి. ఆ రాళ్ళు ఏవైతే కాకేసిన రాళ్ళ లాంటి కృష్ణా డెల్టాకు సంబంధించిన 80 టీమ్స్ల నీళ్లు శ్రీశైలంలోకి చేరక ముందరనే కర్ణాటక మహారాష్ట్ర 30 టీమ్స్లు పట్టుకుంటున్నాడు. మోడీ 22 పనిచేశాడు, రాజశేఖర రెడ్డి గారు 20 పనిచేశారు, ఇంకొక 9 కింద పంచాడు, ఇంకా 6.5 టీమ్స్లు ఆ రాళ్లే కాకుండా ఇంకా గుంత తీస్తున్నారన్న కింద 6.5 టీమ్స్. మరి నీళ్లు వస్తాయా? మరి ఈ ఆలోచన ఈ రోజు కావల చుట్టూ తిరిగి ఆ తూం పనిచేయండి, ఈ పని తూం పనిచేయాలని ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు మాట్లాడలేదన్నా? ఎందుకు మాట్లాడలేదు? నిన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ ఫోన్ చేశాడు నాకు, మీ ప్రజాప్రతినిధులు చాలా మందికి ఫోన్ చేశారన్న, మమ్మల్ని అడగొద్దండి, మా అధినాయకుని అడగండి అని అన్నారంట. కనుక ఆయన ఒకటే మాట అన్నాడు, ఆయన అన్న తర్వాత చెప్పాను, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదన్నా అని అన్నాడు. అంటే ఈ నీళ్లు
మార్చి లోపల డిసైడ్ చేయమన్నారు. ఈ చట్టం గురించి పెద్ద ఎత్తున రైతులంతా ఉద్యమం చేయకపోతే మీ ఎమ్మెల్యేలు ఎంపీలు నిలదీయకపోతే మాట్లాడండి అని చెప్పి ఏం చేస్తారో చెప్పకపోతే నీళ్లు పంపకం అయిపోతుంది, నీళ్లు రావు. కనుక మనం చేయగలిగింది ఒకటే ఒక అంశం. ఏమనుకున్నాం అన్న రెండు అంశాలు, ఒకటి కాళ్ళు ముడుచుకొని నొరుక మంచం మీద పడుకోవడం, లేకుంటే చీమను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యోగం చేయడం. చాయిస్ మీదే అన్న, మనదే మీదే కదా, మనదే. అందరం కలిసి ఇట్లా నిర్ణయం తీసుకుంటే నా తర్వాత మాట్లాడే వాళ్ళంతా దీని మీద స్పందించాలన్న, అందరూ మాట్లాడాలి. చాయిస్ మనదే, దీని మీదనే మాట్లాడాలి. మరి ఈ నేపథ్యంలోనే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రభు నుండి ఫోన్ చేసి, అన్న మేనిఫెస్టోలో ఏం పెట్టాలని కోరుకుంటున్నారన్నా మీరు చెప్పండి అని అన్నాడు. నాకు బుర్ర తిరిగిపోయింది, ఏమడగాలని అర్థం కాల. సిద్ధేశ్వరం కావాలన్నాం, గుండ్రేవులు కావాలన్నాం, హంద్రి హెచ్ఎల్సికి హైలెవెల్ ప్యారల్ కెనాల్ కావాలన్నాం, తుంగభద్ర డ్యామ్ నుండి తుంగభద్ర నది నుండి మ్యారేజ్ నుండి వరద కాలువ వస్తే శ్రీశైలంలోకి పోకుండానే మన పోతిరెడ్డిపాడకి నీళ్ళు వచ్చే వరద కాలువ వరద వచ్చినప్పుడు వచ్చే కాలువ కావాలన్నాం. ఇలా రకరకాల అడుగుతున్న నేపథ్యంలో అయ్యా మా కర్మ ఎట్లుందంటే, మా పరిస్థితి ఎక్కడ దిగజారిందంటే, మీరు ఎప్పుడన్నా తుషారెడ్డి అప్పు ఇచ్చిందా, ఎప్పుడన్నా 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఎవరికైనా అప్పు ఇచ్చారా? 2 రూపాయల వడ్డీకి అప్పు ఇచ్చింటే వాడు అప్పు కట్టనట్టుంటే అరే రూపాయి వడ్డీకి అన్నా ఇచ్చిపోరా అని అడుగుతాం. రూపాయి లేదంటే 1/2 రూపాయకి అడగబడతాం. 1/2 రూపాయకి కూడా పడకపోతే అసలు రాంటు, అసలు ఇవ్వకపోతే వైనడి దగ్గరికి వచ్చి 60 పైసలు ఇస్తారన్నా రూపాయి కన్నా అంటే 3 నెలలకు ఇస్తానంటే నేను పోయి 5 దగ్గరికి పోయి అన్నవాడు 60 పైసలు అంటున్నాడు, 40 పైసలు ఈ రోజే ఇవ్వన్నా అని అడుగుతాం. అట్లా మనమేమైందంటే మా బొక్కను కూర్చోండి అన్న అని అడుగుతున్నాం. ఈరోజు అలగనూరు బొక్క కూర్చోండి అన్నా అని అడుగుతాం. నువ్వు ఏమడగలన్న మేనిఫెస్టోలో 83 లక్షలు ఖర్చు పెట్టకపోతే అలగనూరులో 5 సంవత్సరాలు నీళ్లు లేకపోతే దాదాపు ప్రతి సంవత్సరం 400 కోట్లు 500 కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పాదన నష్టం జరుగుతూ ఉంటే రైతులను ఆదుకున్న వాడిని నేనే అని ప్రకటనలు ఇస్తున్న ప్రభుత్వాలు అక్కడ వైపు ఉంటే మనం చూస్తూ నవ్వుకుంటూ ఉన్నాం. నేను పోయి మా అలగనూరు గురించి చెప్పంగానే ఏందన్నా ఎప్పుడు మీ అలగనూరు అనేది చెప్తా అనుకోవడానికి వచ్చాడు ఒక ఆయన. మా అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిందన్న దాన్ని పట్టించుకోలేదని ఒక ఆయన వచ్చాడు రాజంపేట నుండి. ప్రకాశం నుండి ఎప్పుడు మీవేమ్మా మా గుండ్లకమ్మ గేట్లు తెగిపోయినాయన్నా పట్టించుకోలేదు అన్నాడు. ఇంకా ఇది మాట్లాడుతూ అయ్యా మా రాయలసీమలో మాకు గుండెకాయ లాంటిది ఎస్ఆర్బిసి కోరుకున్న దానికి అనేక యుద్ధాలు చేసి మా నాన్నగారు ఉన్నప్పుడు పివి నరసింహరావు మీద ఒత్తిడి పెంచి గోరుకల్లు రిజర్వాయర్ తెచ్చుకున్నామయ్యా, అది లేకపోతే గోరుకల్లు లేకపోతే ఈ రోజు కేసీ గణాలకి దుర్గత ఉంటుందో, ఎస్ఆర్బిసికి అదే దుర్గత ఉంటుంది అన్న గోరుకల్లులో ఈరోజు రిక్రూట్మెంట్ చేయకపోవడం వల్ల అది కూలిపోయే పరిస్థితికి వచ్చింది. మరి రిక్రూట్మెంట్ ఎవరు పూర్తి చేయాలి? కాంట్రాక్టర్ పూర్తి చేయాలి. ఆ కాంట్రాక్టర్ను 365 జీవో ప్రకారం జూలై 8, 2020 ఇచ్చేసి రద్దు చేశాడు, ప్రీ క్లోజర్ చేశాడు ముఖ్యమంత్రి గారు చేసి ఈ ప్రాజెక్ట్ మీద 5 ఏళ్ల వరకు కొత్త ప్రతిపాదనలు పెట్టకూడదు అన్నాడు. 5 ఏళ్ళు ఏం చేయకూడదు అని అంటే ఆ ప్రాజెక్ట్ నిలబడుతుంది 5 ఏళ్లలో. నేను అదే అనుకుంటున్నా ఎప్పుడప్పుడన్నా, అంటే నాకు స్వార్థం ఉందన్న, ఆ తెగిపోయినప్పుడు నేను హైదరాబాద్ ఉండాలనుకుంటున్నా, మీరు ఉంటే కొట్టుకుపోతాను. అంటే మీరంతా పోవచ్చా అంటే ఎవడు స్వార్థవాడుదన్నా, నా స్వార్థం నేను హైదరాబాద్ ఉందాం అనుకుంటున్నారు తెగిపోయారు. మరి ముఖ్యంగా మా పోలూరు, మా కుటుంబద్దోళ్ళు, మా పులిమెద్దోళ్ళు అక్కడ దగ్గర ఉన్నవాళ్ళు వాళ్ళు చూసుకోవాలన్న, ప్రాణభయం చూసుకోవాలి. దాని గురించి ఎవడు మాట్లాడు? ఇది ఒక గోరుకలుగే బంద్ చేశారా అంటే మొత్తం 198 ప్యాకేజీలు బంద్ చేశారన్న రాష్ట్రం అంతా. అందులో హంద్రీ యువ ప్రాజెక్ట్ సంబంధించిన పందికూర ప్రాజెక్టు కూడా ఉంది, ఇట్లాంటి ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయి. మరి ఏమి పూర్తి చేసినట్టు? 23 లక్షల బుర్ర పూర్చలేని వాళ్ళు ఈరోజు మనం ఈ ఉద్యోగం చేస్తూ చీకటి చట్టం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే, అయ్యా మీరు నోరు తెరవలేదు అంటుంటే, రాజకీయమైన స్వార్థం కోసం కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని మాట్లాడుకుంటుంటే మనల్ని మభ్యపరచడానికి ఒక వీడియో చేస్తే మా రామకృష్ణ వీడియో పంపించాడు, 16 నిమిషాల వీడియో. అది ప్రభుత్వ సహకారంతో ఎవడో రిలీజ్ చేసిన వీడియో. మేము రాయలసీమ ఎత్తిపోత పథకం నుండి నీళ్లు ఇస్తాము అని, అయ్యా ఈ చట్టంతో నీళ్ళన్ని పనిచేస్తున్నారు, నీళ్లు లేవు. మా ఆపరేటర్లో చెప్పాలి, ఎండిన బోర్లో నుండి బోర్ వేసుకుంటే నీళ్ళు వస్తాయన్నా నాకైతే తెలియదు. పాలకులు చెప్తున్నారు ఎండిన బోర్లో ఎత్తిపోతల పథకం పెట్టి కొడతామని, రాయలసీమ ఎత్తిపోతల పథకం పెడతామని. అవసరం ఏముందన్నా, పోయిన సంవత్సరం 2017 టీఎంసీల నీరు వస్తే కరెంటు బిల్లు కట్టలేక ఎత్తిపోతల పథకానికి 100 కిలోకి నీళ్లు ఆపేశారు.
పంటల మధ్యలో కర్నూలు వాళ్ళు విలవిలలాడారు. ఎప్పుడు వలసమ యొక్క ప్రాంతం వాళ్ళు అయ్యే హెచ్ఎన్ఎస్ఎస్ కు నీళ్లు ఇస్తే మా పంటలు కాపాడుకుంటాం అంటే 25-30 రోజుల వరకు నీళ్లు కూడా ఎత్తిపోయారు. నీళ్లు ఉన్నా కూడా ఎందుకు వేయలేదు? కరెంటు బిల్లుకు డబ్బులు కట్టలేక మొదటికి మొన్న మా ఊర్లో ఎత్తిపోతాం అంతకు ముందు పుందూలో పోయిన సంవత్సరం మా ప్రతాప్ ఉన్నాడేమో చెప్పాలి. ఇక్కడ ప్రతాప్ రెడ్డి వాళ్ళంతా వచ్చారు దగ్గరికి. వస్తే ఇంజనీర్ ఫోన్ చేశా, మా పురుషోత్తమ మా రఘురాముడు వీళ్ళంతా సర్పంచ్ అంతా వచ్చారు. ఇంజనీర్ ఫోన్ చేశా, మా ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందండి, దాన్ని రీప్లేస్ చేయాలంటే నా ఫోన్ ఎత్తుతూ ఎత్తుతూ ఇట్లా నేను దశరథరావు రెడ్డి అండి ట్రాన్స్ఫార్మర్ గురించి మాట్లాడారంటే ఆయన చాలా సంతోషం అండి, నేను ఎలక్ట్రిసిటీ బిల్లు వాడేమో అనుకున్నాను, డబ్బులు కట్టకపోతే కరెంటు పీకేస్తాడేమో అనుకున్నాను, మీరు ఆ సంతోషం అన్నాడు. మేము 6 నెలల నుండి బిల్లు కట్టలేదండి, ఎప్పుడు పీకేస్తానో కనెక్షన్ తెలియదు అని. ఇది పరిస్థితి అది కనుక ఈ పరిస్థితుల్లో మనము తెలుసుకోవాల్సిన అంశాలు చీమన మర్తమంచమా. ఏం కావాలన్నా మనకు కాళ్ళు ముడుచుకొని, మర్తమంచం కూడా కాదు, కాళ్ళు ముడుచుకొని నులక మంచం కావాలా ఏం కావాలా? ఏమన్నా చీమనా? మరి ఇదే ప్రభుత్వంలోనే 2018లో మనం అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ చాలా మంది మీ విజయవాడకు వచ్చాం శ్రీభాగవరం అడిగిన అమలు చేయాలని. 2019 అనంతపూర్లో చేశాం. 2020లో కరోనా నేపథ్యంలో కూడా మనం చిన్న కార్యక్రమాలు చేసుకున్నాం. 21లో వర్షం పడుతున్న గొడుగులు పట్టుకొని చేసుకున్నాం. 22లో విజయవాడ జయంగానే ప్రభుత్వం స్పందించి ఇదేంటి రాయలసీమ సాగునీటి సాధన సమితి రాయలసీమ ప్రజా సంఘాలు కలిసి 2000 మంది విజయవాడకు వస్తున్నారంట ఇంటెలిజెన్స్ వాళ్ళు తెలుసుకొని మీరు ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతి గ్రామంలో చేయండి అని అన్నారు. పోయిన సంవత్సరం శ్రీభాగవరం అడిక గాంధీ చౌక్లో చేశారు, కర్నూలులో చేశారు, అనంతపూర్లో చేశారు. ఈరోజు ఏమైపోయారన్నా? ఏమైపోయింది శ్రీభాగవరం అడిక ప్రభుత్వానికి అంటే ఎప్పటికప్పుడు మభ్యపరచడానికి పాలనా వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ వాళ్ళ రాజధాని ఆర్థిక సామ్రాజ్యాన్ని విశాఖపట్నం పెట్టుకోవడం కోసం మనకు మోసం చేసి న్యాయరాజధానన్న వాళ్ళు డిసెంబర్ 5వ తారీఖున పోయిన సంవత్సరం విజయవాడ కేంద్రంగా పాలన వికేంద్రీకరణ కార్యక్రమం అని మన ఉద్యమకారులు కూడా కొంతమంది పిలుచుకున్నారు. మనం పోలేదు అనుకుంటున్నాం. పోయిన ఉద్యమకారులు కూడా వాళ్ళు పాడిన పాటలు పాడొచ్చారు. అక్కడికి పోయిన వాళ్ళంతా కూడా పేర్లు చెప్పాను కానీ మరి న్యాయరాజధానిలో భాగంగా కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలులో పెట్టి ఎందుకు పెట్టారని అడగల దాన్ని అక్కడికి తీసుకుపోతున్నారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులర్ బోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఉన్నదాన్ని కర్నూలుకి చేస్తున్నామని చెప్పి జీవో రిలీజ్ చేసింది ప్రభుత్వం గత నెలలో. గత సంవత్సరం చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏదైనా చేస్తే ఏం చేస్తారన్న వాళ్ళ నాయకులంతా ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ పార్టీ వాళ్ళంతా పాలాభిషేకం చేస్తారు ఆ ప్రాంతానికి ఏమైనా చేస్తే. ఒక్కడు కూడా స్పందించలేదన్న అంటే వాళ్ళకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందో మీరు ఏం మాట్లాడొద్దు, మా రాయలసీమ వాళ్ళంతా తిక్కోళ్ళు శ్రీభాగవరం అడిగిన అమలు చేస్తున్నామంటే సరే, రాయలసీమ మిటిగేషన్ ప్రాజెక్టు పెడుతున్నాం అంటే సరే అంటారు, ఎత్తిపోతారు కంటే సరే అంటారు, ఏమి చేయకపోయినా నోరు మూసుకొని ఉంటారు వీళ్ళు అన్న ఉద్దేశంతో జీవో ఇచ్చాం మీరేం మాట్లాడుతున్నారు. జీవో ఇచ్చిన తర్వాత మరుసటి రోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఇది ఎలా ఇస్తారండి, దీన్ని కోర్టు కేసులో ఉంది కదా విజయవాడ నుండి ఏమి మరణించకూడదంటే ఈ కేసుకు సంబంధం లేదండి, మేము ఆల్రెడీ 5 కోట్లు పెట్టి విశాఖపట్నంలో బిల్డింగ్ కట్టేశాము, ఆ రాయలసీమ వాళ్ళని ఏదో మోసం చేయడానికి ఒక జీవో ఇచ్చాం, ఈ కార్యాలయానికి 5 కోట్లు పెట్టి అక్కడ ఖర్చు పెట్టాం, దానికి ఉన్న చైర్మన్ గారు కూడా చెత్త నంద్యాల కర్నూలు లాంటి ఊర్లో ఏముంటామండి, మేము తిరగడానికి ఒక పార్క్ లేదు, ఉండడానికి ఒక క్లబ్ లేదు, ఎంటర్టైన్మెంట్ కోసం ఏమీ లేవు, మాకు విశాఖపట్నం లాంటి నగరాలే కావాలని అడుగుతూ ఉంటే అక్కడికి పంపించారు. అదేవిధంగా మన ఈఎన్సీ నారాయణ రెడ్డి గారు కూడా అయ్యా కృష్ణ యాజమాన్య బోర్డు ఇక్కడ పెట్టానంటే మేము నీళ్లు దొంగతనం చేస్తున్నామండి, ఇక్కడ పెడితే తెలంగాణ వాళ్ళు గుర్తుపడతారు అన్నాడు. ఏమన్నా మీ ఇంట్లో పక్కన మా పూర్వం చిన్నప్పుడు అయితే మా ఇంట్లో అందరి ఇళ్లలో 100-150 కోళ్ళు ఉండేవి, మా ఇంట్లో కూడా కౌరులు కూడా జమ్మి చెట్టు మీద కూడా కోళ్ళు ఎక్కువ ఉండేవి, మా రామకృష్ణ కోటి దుఃఖం చేస్తే మరుసటి రోజు జాగ్రత్త చేయబడి దశరథరావు రెడ్డి దొంగ కోళ్ళు ఉన్నట్టున్నాడని నెక్స్ట్ డే జాగ్రత్త ఉండేవాడు కదన్నా. కోడికే జాగ్రత్త ఉంటే నీళ్ల కోసం జాగ్రత్త ఉంటారన్నా తెలంగాణ వాళ్ళు ఇంత పోరాడుతుంటే? ఆయన ఏదో కథలు చెప్తాడు, ఇద్దరు ఇంజనీర్లు డిప్యూటేషన్ పంపించాడు నాతో మాట్లాడడానికి, ఎక్కడెక్కడ దొంగతనం చేసావన్నా చెప్పాను నాన్న అడిగా చెప్పలేకపోయారు. అంటే వాళ్ళు కూడా కాస్మోపాలిటన్ సిటీలో ఉండాలనుకుంటున్నారో లేకుంటే ముఖ్యమంత్రి గారి ఈగో సాటిస్ఫై చేయడం కోసం నేను విశాఖపట్నం రాజధాని అన్నాను ఏమి నెరవేర్చలేదు కాబట్టి ఈ కార్యాలయంలో సరే ఎలాంటి అభ్యంతరాలు లేని కార్యాలయాలు ముఖ్యమంత్రి సంతకం పెడితే కర్నూలుకు వచ్చే కార్యాలయాలను కూడా తీసుకుని అక్కడ పెట్టుకున్నాడు.
అంటే అర్థమేమవుతుంది ఈ రోజు రాయల్ శివవాసులు పనంగా పెట్టడానికి ఆయన ఈగోను సాటిస్ఫై చేసుకోవడం కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నానికి తరలిస్తారు ఇరిగేషన్ రెగ్యులేటరీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కార్యాలయాన్ని విశాఖపట్నం తరలిస్తారు అదే విధంగా ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏమి చెబితే దానికి తల వంచే ప్రభుత్వం ఇక్కడ ఉన్న సందర్భంలో మనం ఏం చేయాలో అన్న దాని మీద ఒక్కసారి ఆలోచించాలన్న దీనికంత కూడా ఈ చీకటి చట్టం మీదనే మనం పోరాటం చేయకపోతే మనకు భవిష్యత్తు లేదు వచ్చినట్టుగా వచ్చిపోతున్న నేపథ్యంలో రాయలసీమ భవిష్యత్తు అంతా కూడా రాయలసీమ భవిష్యత్తు అంతా కూడా ఇక్కడికి ఎవరో చెప్పారు 67 65 వాళ్ళు వచ్చారని చాలా మంది పిల్లలు వచ్చారన్న యువతలు ఉన్నారు వెనకాల కూడా చాలా మంది ఉన్నారు మన వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు కూడా 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నారు నా తర్వాత ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో దీన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి ముందుకు తీసుకోవడానికి కూడా క్యాడర్ కూడా బిల్డప్ అవుతుందన్న ఇక్కడ 50 ఏళ్ళ యువతను ట్రైన్ చేస్తున్నా వస్తున్నారు ఈ సంస్థ ఉంటుంది మీ ఆశీస్సులు ఉన్నంత వరకు మీ అండదండలు ఉన్నంత వరకు రాయలసీమ బాగు కోసం ఈ సంస్థ నిరంతరం ఉంటుంది ఒక రాజకీయ పక్షానికి సపోర్ట్ లేకుండా నిర్మోహమాటంగా మాట్లాడే సంస్థ ఇది ఉంటుంది ఎందుకు చెప్తున్నా అంటే నిర్మోహమాటంగా నిన్న విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాం సిపిఐ పార్టీ పెట్టిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుందర పద్మశ్రీ వచ్చింది జనసంఘ సంబంధించిన వెంకటేశ్వర గారు వచ్చారు అదేవిధంగా సిపిఎం పార్టీ నుండి మధు గారు వచ్చారు వీళ్ళంతా ఉంటున్నప్పుడు ఒక మాట చెప్పాను అయ్యా పోలవరం ప్రాజెక్టుకు మా మద్దతు ఉందని చెప్పి 20-22 సంవత్సరాల కిందటనే గుడి వాళ్ళు చెప్పొచ్చాం పోలవరం కట్టుకోండి అని చెప్పాం పట్టుసీమ కడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కడుతున్నప్పుడు అందరు వ్యతిరేకించిన పట్టుసీమ కట్టండి సార్ అని చెప్పాం ఈ రోజు అంటే మీకు బాసటగా ప్రతి అంశంలో నిలబడ్డాం ఈ రోజు పోలవరం కుడికాలువ కడితే పూలిపురం కుడికాలువ కడితే రాయలసీమకు నీళ్లు రాకపోగా 6.5 టీఎంసీలు తగ్గిపోయే ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలో మీరు మేము బాగానే ఉన్నాం గోదావరి నుండి నీళ్లు తెచ్చుకుంటున్నాం తెలంగాణలో ఈరోజు సాగుబడి పెరిగింది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చెరువుల పునరుద్ధరణ జరిగింది చెరువుల నిర్మాణం జరిగింది అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఆయన చెప్పినట్టుగా 50 లక్షలు 60 లక్షలు కాకపోయినా 15-20 లక్షల ఆయకట్ వచ్చిన తర్వాత ఆ నీళ్లు పంట పొలాల్లో నీళ్ళన్నీ కూడా కృష్ణాదలోకి చేరి ప్రకాశం బ్యారేజ్ జరుగుతున్నాయి మన నీళ్లన్నీ ఏ విధంగా సోమశిలకు జరుగుతున్నాయో అదేవిధంగా ఆ నీళ్ళని మనం చేరుతున్నాయి కాబట్టి ఈరోజు కృష్ణా జిల్లాకు ఇబ్బంది లేదు కృష్ణా జిల్లాకు సూదిమనంత ఇబ్బంది లేకపోతే ఈ రాష్ట్రంలో ఉద్యోగం జరగదనేది ఈరోజు అర్థమైపోయింది ఒక్కడు కూడా మాట్లాడని పరిస్థితి ఉంటే ఒకటే ఒకటి చెప్పాం ఈ రోజు మీరు కలిసి రాకపోతే పోలవరం కుడికాలం వద్దనే ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పాం సిద్ధమవుతామా అంటే మన వాయిస్ చాలా లౌడ్ అండ్ క్లియర్ గా వినపడాలి మా మీకు లాభం వచ్చే ప్రాజెక్టుల కోసం మేము 20 ఏళ్ళ మద్దతు తెలియజేస్తుంటే మాకు కష్టం వచ్చినప్పుడు మీరు నోరు మూసుకొని ఉన్నారు మనం నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం ఈరోజు రాజశేఖర్ గారు మాట్లాడుతూ మోడీ గారి ప్రభుత్వం చేసిన 3 చట్టాల కోసం వ్యతిరేకిస్తూ కార్యక్రమాలు చేశాం దానికి కొన్ని అనుమతులు వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చారు ఆ హామీలు నెరవేర్చిన సందర్భంలో వడ్డే శోభనాథేశ్వర గారి నేతృత్వంలో ఈరోజు రైతు సంఘాలంతా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో కృష్ణాకు చెల్లిన వడ్డే శోభనాథేశ్వర గారు కూడా ఆ అంశాలు మాట్లాడుతున్నాడు కానీ ఈ చీకటి చట్టం గురించి మాట్లాడడం లేదని అంటే అర్థమేమి వాళ్ళకి ఇబ్బంది లేదనే కదా అంటే ఎక్కడైతే వాళ్ళకి ఇబ్బంది ఉందో పోలవరం గురించో అమరావతి గురించో విశాఖ ఉక్కు గురించో విశాఖ రైల్వేల గురించో మనకు ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు ఇది అందరికి సంబంధించిన ఒక రాయలసీమకు సంబంధించిన అంశం కాదు ఇది ఈరోజు ప్రకాశం జిల్లాకు నెల్లూరుకు నాగార్జున ఆయకట్టుకు కూడా సంబంధించిన అంశం ఇబ్బంది లేనంత కృష్ణా జిల్లా వాళ్ళే మరి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఒక అంశాన్ని తెలుసుకోవాలి కృష్ణా జిల్లాను కూడా ఉద్యమంలోకి తీసుకొస్తారా లేదా తన సూటైన ప్రశ్న ఇది కృష్ణా జిల్లాను కూడా ఉద్యమంలోకి తీసుకొస్తారా లేదా దాని మీదనే రైతాంగ ఉద్యమము రైతు కూలి ఉద్యమం కూడా సమిష్టిగా చేసే ఉద్యమం ఉంటుంది అందువలనే ఒక మాట చెప్పాను ముందు కూడా శ్రీబాబు ఉడంబడికను ఎవరైతే తీసుకొచ్చారో ఆ రోజు పెద్ద హృదయంతో పప్పూరి రామాచార్యులు గారు కల్లూరి సుబ్బారావు గారు కడప కోటిరెడ్డి గారు కొండ వెంకటప్ప నాయుడు గారు భోగరాజు గారు అంటే కృష్ణా గుంటూరు జిల్లా నుండి వచ్చిన నాయకులతో కూడా
పెద్ద హృదయంతో వెనకబడిన ప్రాంతాలు కూడా సమిష్టి ఉండాలని శ్రీభాగవరంపడికి తీసుకొస్తే ఈ రోజు కుంచిత మనస్తత్వంతో ఇంత చీకటితో వస్తే మాట్లాడని కృష్ణా జిల్లా నాయకత్వం ఉంటే మనం కలిసి పని చేయాలా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ మెసేజ్ ను ఇక్కడికి ఉన్న కమ్యూనిస్ట్ మిత్రులు కూడా స్పష్టంగా తీసుకెళ్ళాలి కృష్ణా జిల్లాకు తీసుకెళ్ళాలి అమరావతి కేంద్రంగా ఇంతకుముందు కూడా మాట్లాడి మన ఎంచుకుంటారని ఎవరో మాట్లాడుతూ అమరావతి కేంద్రంగా పెట్టినప్పుడు ఉద్యోగాలన్నీ కూడా ఆ ప్రాంతం వాళ్ళకే అంటే మన ఉద్యోగాల గురించి మాట్లాడాలా పోలవరం ఆలస్యం అవుతుందని మాట్లాడుతున్నారు కానీ రాయలసీమ ప్రాంతంలో 90 లక్షల ఎకరాలకు కేవలం 22 లక్షల ఎకరాలకు నీటి వసతి కలగజేస్తే 8 లక్షల ఎకరాలకి నీరు పారుతుంది నీళ్లు పారడం లేదు మిగతా ప్రాజెక్టులు చేయాలంటే ఆ అంశాన్ని మాట్లాడకుండా పోలవరం వస్తే జీవనాడని మాట్లాడుతున్న పార్టీలన్నీ కూడా ఒక్కసారి రీఓరియంట్ చేసుకోవాలి దీనికోసం మనం అవసరమైతే శ్రీభాగవరం మండలంలో ఏ విధంగా పెద్ద మనుషులు కూర్చున్నారో ఆ విధంగా అన్ని ప్రాంతాల పెద్ద మనుషులు కూర్చొని ఒక చర్చా కార్యక్రమం నేను రామకృష్ణ అడిగాను నేను మీరు కూర్చోబెట్టండి చర్చ చేసుకుందాం ఎందుకు కలిసి పోరాటంలో సమిష్టిగా ఎందుకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందో నిర్ణయం తీసుకుందాం తీసుకోకుండా రాయలసీమ అంశాలను పక్కన పెట్టి గోదావరి నుండి నీళ్లు మళ్లిస్తే రాయలసీమకు నీళ్లు వస్తాయని ఒక నాయకుడు అంటాడు పోరవరం నీళ్లు వస్తే నీళ్లు వస్తాయి అంటాడు నిన్నటికి నిన్న గోదావరి నుండి కావేరి అనుసంధానం అని చెప్పి ఒక పత్రం మీద అందరూ ఒప్పుకొని వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఇరిగేషన్ సెక్రటరీ ఒప్పుకొని వచ్చాడు తెలంగాణ నుండి ఒప్పుకొని వచ్చారు దాంట్లో 41 టీమ్స్ నీళ్లు ఆంధ్రప్రదేశ్కి వస్తాయన్నారు రామకృష్ణారెడ్డి అన్న చిరరామకృష్ణారెడ్డి అన్న 41 టీమ్స్ నాకు ఒక టీమ్స్ వస్తుంది అనుకుంటున్నాడేమో ఆ 41 టీమ్స్ అంతా కూడా ఆ నాగార్జు సాగర్ నుండి ప్రకాశం కింది వరకు కొత్త ఆయకటికి ఇస్తారట రాయలసీమకు నీళ్ళు ఇవ్వరు మరి రాయలసీమకు నీళ్ళు ఎక్కడ నుండి వస్తాయి ఈరోజు తెలుగు గంగ నుండి చాలా మంది వచ్చారు లేదా ఎస్ఆర్బిసి నుండి వచ్చారు కేసీ గ్రా నుండి వచ్చారు ఈ రోజు వరకు కర్ణాటక మహారాష్ట్రకు ఇచ్చిన 75% నీరు అయిపోయిన తర్వాత వచ్చే వరద జలాలన్నీ మనం వాడుకుంటూ ఉన్నాం ఇది చాలా కీలకమైన అంశం బ్రిజేష్ కుమార్ కమిటీ ఈ వరద జలాలు మనం వాడుకుంటున్న దాంట్లో 254 టీమ్స్లు ఎన్నెన్నా 254 టీమ్స్లు కర్ణాటక మహారాష్ట్రకి పంపించి పనిచేసింది అది ఒక సంవత్సరం నోటిఫై అయితే 254 టీమ్స్ వాళ్ళు బిగేస్తారు ఆల్మట్టి దగ్గరను అప్పర్ భద్రా దగ్గర వాళ్ళకి అప్పులు వస్తాయి బిగేస్తే ఇప్పుడు వస్తున్న 488 టీమ్స్లో 254 టీమ్స్ అక్కడికి వెళ్ళిపోతాయి అక్కడికి వెళ్ళిపోతే ఇంకా మిగిలిన 190 టీమ్స్లో తెలంగాణ 100 టీమ్స్లు 345 పట్టుకుంటే అంటే ఇంకా మిగిలేదు 100 టీమ్స్లు ఈ 100 టీమ్స్లు ఎప్పుడు వస్తాయి 100 ఏళ్ళలో 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో లేదా 3 ఏళ్ళలో వస్తాయి ఇంతకుముందు 400 టీమ్స్లు 100 ఏళ్ళలో కనీసం 50-60 సంవత్సరాలు వచ్చేది అంటే ప్రతి 2 సంవత్సరాలకు 1 సంవత్సరం వచ్చేది ఇప్పుడు ఈ నీళ్లు పైన వాడుకుంటే ప్రతి 100 ఏళ్ళలో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో వస్తాయి మరి 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో వచ్చే నీళ్ల మీద తెలుగు గంగ లేదా ఎస్ఆర్బిఎస్కి వచ్చే నీళ్లు వాడుకోగలుగుతామా మనము ఏమైనా వాడుకోగలుగుతామా 100 ఏళ్ళకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో నీళ్లు వాడితే అసలు మీ కాలువలు ఉంటాయా మీ నిర్మాణాలు ఉంటాయా ఈరోజు పందికోన ప్రాజెక్టు కింద కడుతున్న కాలువలు సగం తీసేసిన తర్వాత గత ప్రభుత్వంలో సగం నిర్మాణాలు అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని 5 సంవత్సరాలు బంద్ చేయమంటే ఆ కాలువలు దున్నేశారు రైతులంతా ఈరోజు 5 ఏళ్ళ తర్వాత రాజు ఎవడు బంటి ఎవడు చేస్తాడో లేదా అని ఆ డిస్ట్రిబ్యూటర్స్ కాల రాళ్ళు పోగొట్టి ఎత్తుకుపోయారు అది పని జరుగుతూ ఉంటే ఉంటుంది పాడుపడిన ఇళ్ళ దగ్గర బోడరాలు కూడా ఉండవు అన్న మన పల్లెల్లో కూడా చూసాం మనం కలం కూడా పడిపోతే ఒక 2 సంవత్సరాలు మన కళ్ళు మూసుకుంటే రాయి కూడా కనపడదన్న అతను ఇక్కడ రాళ్ళు ఉన్న మేము చదువు చేసి పక్కన వేస్తే పొదురు కదా రాళ్ళని ఎత్తుకుపోయారండి సైడ్కి వేసి పెట్టే రాళ్ళు చేసుకున్నారు మరి 100 ఏళ్ళకు 2 సార్లు 3 సార్లు ఆ వరద జలాలు వచ్చే పరిస్థితుల నేపథ్యంలో మనం రక్షించుకోవాలనుకుంటే ఆ పోలవరం నీళ్లు ఖచ్చితంగా రాయలసీమకే చెందాలి అది రాష్ట్ర విభజన చట్టంలో ఉంది దానికోసం పోరాటం చేయాలి అదేవిధంగానే నాగార్జు సాగర్ నుండి నీళ్లు తెచ్చుకునే దానికి ఉండే మార్గాలు ఏమేమి ఉన్నాయో నాగార్జు సాగర్ ఆయకట్టుకు గోదావరి నుండి తెచ్చుకునే ఉన్నాయో అవన్నీ చేయకుండా మోసం చేసే కార్యక్రమాలు మభ్యపరిచే కార్యక్రమాలు చేస్తున్నంతసేపు మన పరిస్థితి మాత్రం ఏం చేయడమన్నా తూర్పు తిరిగి దండం పెట్టి ఆ మేఘాల వైపు చూసుకొని జొన్నలో కొరలో చల్లుకొని పండితే రేగు డబ్బా తీసుకొని లేదా ఒడిశాలను తీసుకొని పక్షులను దోలుకోవడం పండకపోతే కాళ్ళు ముడుచుకొని నురక మంచంలో పడుకోవడం లేదా చీమను చూసి యుద్ధం చేయడం ఈ రెండింటిలో ఏం చేస్తారో అన్న దాని మీద
మీరు స్పష్టంగా స్పందించాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు అనేక తీర్మానాలు చేశాం. ఈ రోజు మన రామకృష్ణారెడ్డి ఆ తీర్మానాలు కూడా చేస్తాడు. ఆ తీర్మానాల మీద కూడా మీరంతా స్పందించే వరకు ఇక్కడ నుంచి కదలవుతున్నా. ఒక అరగంట ముక్కాలు గంటలో అంతేనా, అరగంట ముక్కాలు గంటలో మీటింగ్ అయిపోతుంది. స్పష్టంగా మాట్లాడుకొని పోవాలన్నా వద్దు, మనం మర్తమ మోకాలు ముడుచుకొని పడుకుందాం అంటే అదే నిర్ణయం తీసుకుందాం. ఏం చేద్దాం అనేది మీ దగ్గర నుండి రావాలన్నా వాయిస్ మా దగ్గర నుండి రావాలి. ఎవరు మనకు జరుగుతున్న ఇంత తీవ్రమైన అన్యాయం, 70 ఏళ్లలో ఎప్పుడు జరిగిన అన్యాయం జరుగుతాం అంటే ఒక ఎమ్మెల్యే మాట్లాడలేదు, ఒక ఎంపీ మాట్లాడలేదన్నా. మాట్లాడకపోగా అంటే ఈరోజు చాలా బాధ చెప్తున్నా, మాట్లాడకపోగా దశరథ రామటి మీటింగ్ పెడుతుంటే నువ్వు ఎందుకు పోతున్నావు అని అడుగుతున్నారన్న కొంతమంది నాయకులు. ఎందుకు పోతున్నారని అడుగుతున్నారు, నాకు వచ్చి చెప్పారు. నేను మీటింగ్లు పెట్టదన్నా మీరు అడిగితే మానేస్తా. మీరు పోయి ధర్నాలు చేయండి, రేపు పొద్దునే రోడ్డుకు రండి, మీరు ఈ ప్రజా సమస్య మీద మాట్లాడండి. ఈరోజు కరువుతో ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా వాళ్ళ జీతాలు నుండి ఇస్తారో, ఈరోజు 40 కోట్లు 50 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధమైన వాళ్ళందరూ కూడా స్పష్టంగా ఎవరెవరైతే పంటలు వేసుకోండి వరేసుకోండి పండిస్తామన్నారో ఎండిపోయిన వాళ్ళకందరికి కూడా అది ప్రభుత్వ జవాబుదారా, ఈ శాసనసభ్యులు ఎంపీల జవాబుదారో తెలుసుకొని వాళ్ళ నష్టపరిహారం కట్టేదానికి కూడా ఒక డిమాండ్ పెట్టాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా స్పందించాలి. జిల్లాల గ్రామంలో వరి వేసుకుంటే వరికి నీళ్లు రావని చెప్తే దున్నేసుకున్నారన్న, దున్నేసుకున్న తర్వాత ఎండకారు పైరుకి ఇస్తామంటే ఎండకారు ఇస్తానని వేశారు, అది మొలికెత్తి మొలికెత్తులో ఉన్న కాలువలు ఎండిపోతున్నాయి పండుతుందా లేదా, అంటే అటు వరి పోయింది ఇటు ఈ ఇతరాలు పోయాయి, ఎవడన్నా ఇది కట్టించాల్సింది నష్టపరిహారం. మరి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ లో నదిలో నీళ్లు ఉంటే నీళ్లు ఇస్తామని చెప్పి 10 సంవత్సరాలు ఇస్తున్నారంటే ఈ ప్రభుత్వాలకు సిగ్గుందన్నా, ఈ ఎమ్మెల్యేలకు సిగ్గుందా? నదిలో నీళ్లు ఉంటే ప్రాజెక్టుకి ఇస్తాం, ఈ సంవత్సరం మార్చారు ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ లో. శ్రీశైలం రిజర్వాయర్లో నీళ్లు ఉంటే నీళ్లు ఇస్తామన్నారు. శ్రీశైలం రిజర్వాయర్లో నీళ్లు ఉండాలంటే ఎలక్ట్రిసిటీకి నీళ్లు పోకుండా ఆపాలనే ఒక తీర్మానాన్ని కూడా పెట్టలేకపోయి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ ఇక్కడ జరిగింది. ఆ మీటింగ్ లో మన రైతు మిత్రులు కూడా కూర్చున్నారు. ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే చీమన నులక మంచమా తేల్చుకునే దానికైతే స్పష్టంగా స్పందించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ వినిపిస్తున్నాను. జై రాయలసీమ.